అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవపూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? వెరీ గుడ్, మంచిది. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమీ మాట్లాడని ఉన్నాడో మనం ఆత్మపూర్ణత కలిగి ఉండవలసిందిగా నేను ప్రభుపక్షాన మీకు మనవి చేస్తున్నాను. ఇక రండి, వాక్యపు లోతునకు మనం ప్రయాణం చేద్దాం. వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో, మన హృదయాలకు ఏమి జీవ ఆహారాన్ని పంచిపెట్టి తృప్తిపరచనై ఉన్నాడో దేవుడు, ఆయన ప్రేమ మనలో ఎలాగ వెల్లడి చేయనున్నాడో దాని గురించి మనము
తేటగా పరిశుద్ధాత్మను ఆహ్వానించుకొని ప్రయాణం చేద్దాం. మనకు వినగల చెవి, గ్రహించగల హృదయం మనకు అవసరం. చిత్తం చేద్దాం, చిత్తం చేద్దాం. ఇక లోతునకు వెళ్దాం. వాక్యం లోతునకు, వాక్యం చదువుతాను చూడండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనము ఈనాటి మూల వాక్యంగా మనం చదువుకుందాం. చదువుతాను, మీ బైబిల్ తెరిచి చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇడువక నీడల కృప చూపుచున్నాను. మరొకసారి వాక్యం చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. తాత్పర్యం నాయన నేర్పించండి. మకరంధాన్ని భుజింపనివ్వండి. మీ ప్రేమ కౌగిల్లో మమ్మల్ని ఒదిగిపోనివ్వండి. సహాయం చేయండి. నీ కృప బాహుల్యత పాలించమని, ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని, ఈనుచున్నటువంటి నీ బిడ్డల హృదయాలు తెరవబడటానికి పరిశుద్ధాత్మదేవుడా మీ మెల్లని స్వరము వినిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యములోతునకు వెళ్దాం. ఇందమా, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై అంటున్నాడు ఒక భక్తుడు, ఒక ప్రవక్త. ఆయనే యిర్మీయా. యిర్మీయా గారికి దేవుడు చాలా కాలం క్రితము యెహోవా నాకు ప్రత్యక్షమై అయిన మాట మాట్లాడుతూ ఇట్లారను అంటున్నాడు. ఎట్లా చెప్పాడంట? ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమైతే మాతో ఏమి చెప్తాడో, ఏమి మాట్లాడతాడో, ఆయన ప్రేమ ఎలాగ మనకు వెల్లడి చేస్తాడో, ఇవి దేవుడు మాట్లాడితే ఒక వ్యక్తితో. ఈ యిర్మీయా గారితో మాట్లాడుతూ అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. నా కుమారుడైన యిర్మీయా, నీవు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నా, నిన్ను బాల్య దిశలో నుంచి నిన్ను ఎన్నుకున్నా, నీవు అనేక స్థలాలకు వెళ్ళి అనేక గొప్ప గొప్ప వ్యక్తులతో నువ్వు ప్రవచించే కృప వరములతో నిన్ను నింపుతున్నా, నింప్యా ఆయనను నిన్ను నేను ఎట్లా ప్రేమించానో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నా నిన్ను. నా శాశ్వత ప్రేమ నీకు పంచిపెట్టాను. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమే, నువ్వు నా ప్రేమ కౌగిల్లో ఒదిగిపోవాలి. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ ప్రేమ అగాపే. ఈ ప్రేమ నిన్ను ప్రేమిస్తే దేవుడు శాశ్వత కాలం ఉంటుంది. లోక ప్రేమలు అవన్నీ తాత్కాలికంగా ఉంటున్నాయి, కానీ దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఇడవదు, ఎడబాయదు. ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది. శాశ్వత భూలోకంలో ఉన్నంత వరకు దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది ఆ వ్యక్తి మీద. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమిస్తున్నానని తన ప్రవక్త అయినటువంటి యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, దేవుని ప్రేమ శాశ్వతమని మనం తెలుసుకున్నాం. శాశ్వతమైతే దేవుడే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న వాడు.
అనువాడు, మొదటివాడు, కడపట్టివాడు. కనుక అగాపే ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమే దేవుడు, ప్రేమే దైవం. ఈ జగతికి ప్రేమే, ఈ జగతిని నడిపిస్తున్నది ప్రేమే. కనుక ఇక్కడ అపొస్తలుల పౌలు గారు మరి ఈ ప్రేమను సవిచూచిన అపొస్తలుల పౌలు గారు ఏమంటున్నారంటే 13వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వాక్యములో ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చూసారండి, సమస్తమైన ఏది భూలోకంలో ఉన్నదంతా నిరర్ధకమైపోతుందట, కానీ ప్రేమ అనేది నిలిచి ఉంటుందట. ఆ ప్రేమని కావాలా నా ప్రియ సహోదరి? ఆ ప్రేమని కావాలా నా ప్రియ సహోదరుడా? ఆ ప్రేమ కావాలి. ప్రభువే ప్రేమమూర్తి, ఆయనే ప్రేమమయుడు. ప్రేమ నిర్వచనం ఆయనే. మనల్ని నడిపిస్తుంది ప్రేమ, మనలను ఓదార్చుతుంది ప్రేమ. మనం ఒక్కొక్కప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో, దుఃఖ సాగరంలో ఉంటాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో మన దగ్గరికి వచ్చి మనల్ని ఓదార్చుతాడు. అది దేవుని ప్రేమ. మనల్ని ఎవరు ఆదరించలేరు, మన తల్లిదండ్రులు ఆదరించలేరు, మన అన్నదమ్ములు ఆదరించలేరు, మన కన్న బిడ్డలు చివరికి మనల ఆదరించలేరు. మనము జీవిత కాలమంతా ప్రేమించేది దేవుడు. ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగడి కంచును గనగనలాడు తాళమనై ఉందును. ఎట్టా చూసారా? ప్రేమ లేనివాడనైతే అంటే దేవుడు లేనివాడనైతే. దేవుడే ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన దేవుడు. ఈ దేవుడు లేకపోతే మోగేడు కంచును గనగనలాడు తాళమనై ఉందును. ఎంత తగ్గించుకుంటున్నాడో పౌలు గారు. ఆయన ప్రేమ కవిగిట్లో ఒదిగిపోయారు, ఒదిగి అనుభవంలో ఉండి నేను ప్రేమ లేని వాడనైతే మోగేడు కంచును గనగల్లాడు తాళమ్మనై ఉన్నానంటూ ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పగలించగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. బా, ఎంత కొటేషన్ ఇచ్చాడు. ప్రేమ లేనివాడు, దేవుడు నాలో లేకపోతే నేను చేసే ప్రతి పని అది వ్యర్థమే, అసలు నేనే వ్యర్థుడనైపోతా. నన్ను నడిపిస్తుంది ప్రేమ, నన్ను నడిపిస్తుంది, నన్ను ఓదార్చుతుంది ప్రేమ. నా కష్టములో, నిష్ఠూరములో, బాధలలో నా చెంతకు చేరేది ప్రేమ. ఆయన ప్రేమ కవిగీట్లో ఆయన ప్రేమతో హత్తుకుంటున్నాడు అంటున్నాడు. హత్తుకునే ప్రేమ, ఓదార్చే ప్రేమ, సమాధానమిచ్చే ప్రేమ. ఒక మాట చెప్తాను, పాపాత్మలైన స్త్రీ పాపములతో పట్టుబడ్డప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆమెను సహితము దేవుడు ప్రేమించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చూసారా ఎంత గొప్పదో? మరణమయ్యేంత వరకు కూడా ప్రేమ మనలో ఎంటాడుతూ ఉంటుంది. ఆయన సిలువ యజ్ఞం చేసి రక్తం సిందించే పాపములను పరిహారం చేయటానికి ఎంత ఘోర పాపినైనా ప్రేమ కవిగిట్లో ఇంకా చేర్చుకుంటాడు దేవుడు. ఆయన ప్రేమ కవిగిట్లోనికి చేర్చుకుంటాడు. ఎటువంటి వ్యక్తినైనా సరే దేవా అంటే చాలు, నీ చెంతకు వచ్చి నీ చింత యావత్తును తొలగిస్తాడు. అది దేవుని ప్రేమ. అందుకే యిర్మీయా గారితో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, ఇడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కృపామయుడు మన దేవుడు, ప్రేమామయుడు మన ప్రభు.
దేవుడు మన దేవుడు అండి. ఆయన మనల్ని నిర్మించాడు. తల్లి గర్భములో పిండముగా ఎలా నిర్మించాడో మనకు తెలియదు. మన తల్లి గర్భం నుంచి బయటికి ఎలా తీసుకొచ్చాడో మనకు తెలియదు. మనల చిన్న బాయ బాల్య దిశ నుంచి అంచెలంచెలుగా ఆ సంవత్సరాలు సంవత్సరాలు విచ్చి ఎలా పెంచుతున్నాడో మనకు తెలియదు. ఆయన ప్రేమే మనల్ని ఎన్ని వెంట ఉండి నడిపిస్తుంది. ప్రేమ మనలను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, పరిమళింపజేస్తుంది, ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ప్రేమ. ఆయనే ప్రేమే దేవుడు. ఆ శాశ్వత ప్రేమమూర్తి మనకు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇక్కడ చూసినట్టే నాలుగో వాక్యంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు. బా, ఏమి గొప్ప గొప్ప మాటలండి. పౌలు గారు ఆయన గురించి ఎంత వర్ణిస్తున్నాడండి. ఈ చూసారా, ప్రేమ దీర్ఘకాలము సహించును. అబ్బా, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అంటే శాశ్వతమైన ప్రేమ మూర్తి మన దేవుడు. ఈ ప్రేమ కవిగిల్లునికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితము మార్చబడుతుంది, నీ కుటుంబము మార్చబడుతుంది, నీవు ఉన్నతమైన శిఖరాలపై దేవుడు కూర్చునబెడతాడు. ప్రేమ కవిగిల్లునికి నువ్వు రాగలిగితే ఏ క్షణమైనా సరే, ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమించటానికి ఆయన సమర్థుడు. నీ పాపములన్నీ పోగొట్టి పడవేస్తాడు. ఆ పాపాత్మరాలి స్త్రీని పాపములను క్షమించి పడేశాడు. క్షమించే ప్రేమ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమే నిన్ను నన్ను బ్రతికిస్తుంది, నిన్ను నన్ను ఎంతటోళం చేసిందంటే ఆ ప్రేమే. అదే దేవుని శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు కావాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ మాటలు నీకు నీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఆ ప్రేమ సవిచూడటానికి దేవుని వైపు తిరుగు. నిన్ను ఇప్పుడే దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానన్నాడు. నిన్ను క్షమిస్తాడు దేవుడు. నన్ను క్షమిస్తాడా? నేను ఇలాంటి అనుకుంటున్నావును. నోనో, నిన్ను క్షమిస్తాడు దేవుడు. సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆ కొండ మీద నుంచి ప్రసంగం చేసి కిందికి వచ్చేటప్పుడు ఆ కుష్ఠరోగి మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు దగ్గరికి రావాలో పారిపోతున్నారు. ఎంత ప్రేమమూర్తిగా చూశారా. ఆయన వచ్చి ఆయన ముట్టుకుని బాగు చేసి స్వస్థత పరిచి ప్రేమ చూశారా, ఎంతకు దారితీస్తుందో. ఆయన ప్రేమ అండి. ఆయన ముట్టుకున్నారు, దూరంగా పారిపోతున్నారు. వాసన కంపు కొడుతున్న ఆ జీవితంలో వ్యక్తిని చూసి ఆ జన సమూహం పారిపోతున్నారు. పారిపోతున్న ఆ సమయంలో నా ప్రభు వెళ్ళి ఆయన ముట్టుకున్నాడు. ఎంత ప్రేమ! నిన్నేముంది, నువ్వు చేసిన పాపాలు ఏమున్నాయి? అది గ్రహించాల. ఇక్కడ వాక్యాన్ని తేటగా గ్రహించాలి. వాక్యాన్ని మనము ఈ వినగల చెవిని, గ్రహించగల హృదయాన్నితో దేవుని వాక్యాన్ని వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, అప్పుడు ప్రేమ ప్రవేశిస్తుంది. అంటాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్ అంటున్నాడు తన ప్రియ శిష్యుడు. ఎక్కువగా దేవుని ప్రేమించే తన శిష్యుడు యోహాను గారు ఈ మాటలు రాస్తున్నాడు. ఆయనతో ఉండి ఆయన రొమ్మున ఆనుకునే అనుభవం కలిగి ఉండి పద్మాసు దీపములో మరి ప్రవేశినప్పటికీ ఆయన ఈ ప్రేమను గురించి వర్ణిస్తున్నాడు, సంఘాలకు రాస్తున్నాడు, ఈ ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తూ ఏమంటున్నాడంటే, మనలను ప్రేమించుచు. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, దేవుడు లేకపోతే మనం ఈ లోకంలో ఇంటికి రాలేము. దేవుని ప్రేమ మనమలా కౌగిలించుకుంది కాబట్టి ఈ లోకంలోనికి తల్లి గర్భంలో నుంచి పిండముగా ఉత్పత్తి అయి భూలోకానికి ఉద్భవించాం. భూలోకంలో భూలోకాన్ని నిర్మించింది అందుకోసం, మన కోసం దేవుడు.
మనం ప్రేమించి ఈ సుందరమైన ఈ సృష్టినంతా మనల్ని పాలించడానికే దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత ప్రేమమయుడు ఆయన ప్రేమ. అందుకే అగాబే శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. ఇర్మియా నిన్ను బాల్య దిశల నుంచి ఎందుకున్నానో తెలుసా? నీవు వెళ్ళి అనేక రాజులతో అనేకమైన వాళ్ళతో నీవు ఈ ప్రవచనాలు నా యొక్క ప్రవచనాలను దీటుగా ప్రకటిస్తావని. కనుక నిన్ను ఎలా ప్రేమించానో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. ఇడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆ యిర్మీయాను ప్రేమించిన దేవుడు ఈ దినమున నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వత కాలం ప్రేమిస్తున్నాడు. కనుక ఇక్కడ మరి భక్తులైన యోహాను గారు అపొస్తలైన యోహాను గారు ఏ మన ప్రభుల వారి శిష్యులైన యోహాను గారు మాట్లాడుతూ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అంటే అవును గాక. కనుక ప్రియ సంగమా, నా ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులారా, దేవుని ప్రణాళికలో జగత్తుకి పునాది వేయకబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవునితో ప్రయాణం చేస్తున్న దేవుని సొత్తైన ప్రజలారా, మరి ఈ యొక్క చల్లని వేళ్ళలో దేవుని మెల్లని స్వరము మనతో మాట్లాడే మాటలు ఏంటంటే ప్రేమ. ప్రేమ మనందరికీ తెలిసిన వాక్యమే, అది అందరి కంఠస్థమే. కానీ ఆ వాక్యంలో ఉన్న సారాంశము మనం ఇంతవరకు లోపలికి చొచ్చుకొనివ్వలేదు. ఏంటో తెలుసది? యోహాను సువార్త 3:16 వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. పాపిష్టులమై భష్టులమై దుర్మార్గులమై దేవునికి విరోధముగా పాపం చేసిన స్థితిలో తన ప్రియ కుమారుని పంపించాడు. ప్రేమమూర్తి మనల్ని ప్రేమించి ఆయన వచ్చి యజ్ఞం చేసి రక్తం సిందించి మనల్ని ప్రేమించి మన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఆయన సొత్తుగా మరలా చేసుకుంది. కోల్పోయినటువంటి మహిమను కోల్పోయిన ప్రేమను మరలా తిరిగి మనకు అనుగ్రహించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మనం తిరుగుబాటు చేసిన వాళ్ళమే. మరి ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ కవికిట్లో ఒదిగిపోతూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:10 మొదటి వాక్యంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవుని కలిగి ఉండటానికి ప్రయాసపడుడి. నువ్వు దేవుని కలిగి ఉండటానికి ప్రయాసపడితే చాలు సిస్టర్, నీ జీవితం మార్చిపడివేస్తాడు, పరిమిళింపజేస్తాడు తెలుసా, నీ నామముని హెచ్చిస్తాడు, సమాజ సంఘాలలో నీ నామముని గొప్ప చేస్తాడంట దేవుడు. కనుక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములు అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ప్రేమ పరిశుద్ధాత్మలో మాట్లాడతాడు. దేవుని కలిగిన దేవుని ప్రేమ కలిగిన ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మలో మాట్లాడతాడు. ఏం మాట మాట్లాడి అయితే ఈ ప్రేమ అని గురించి మాట్లాడుతూ మళ్ళీ అపొస్తలుల పౌలు 13:13 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే శ్రేష్టమైనది ప్రేమయే. నిరీక్షణ విశ్వాసము ప్రేమ మనకు ఉండాల్సినవి, కానీ శ్రేష్టమైనది అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమే దేవుడు. ప్రేమ ఎవరైతే ప్రేమ లేకపోతే అక్కడ వివాదాలు పెరుగుతాయి, కక్షలు పెరుగుతాయి, ఇంకా ఏయో జరుగుతాయి. ప్రేమ ఉంటే ఏమి, ప్రేమ అన్నిటినీ తాళుతుంది, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. కొండలను పగిలించగలిగిన ప్రేమ ఉన్నను దేవుడు లేకపోతే వ్యర్థం. ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమ కలిగి జీవించు, నీకు జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం పరిమళిస్తుంది, నీ బిడ్డలు బాగుపడతారు, నీ కుటుంబం కుటుంబాలు పిల్లలు ఆశీర్వదించబడతారు. ఏది
ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటే, ప్రేమను అంటే కలిగి ఉండమంటే ఏంటి, దేవుని కలిగి ఉంటే. దేవుని కలిగి ఉన్నావా ప్రియ సోదరి, ను వెల్ అండ్ గోడ్, ధన్యురాలు. ప్రేమ కలిగిన కుటుంబాలు దేవుని చేత ఆశీర్వించబడతాయి. ప్రేమే అన్నిటిని, సమస్తం ప్రేమే. కనుక ఈ ప్రేమ అనేది శాశ్వతమైన కాలం ఉంటుందట. శాశ్వతమైన ప్రేమతో మన దేవుడు ప్రేమిస్తున్నాడట. అందుకే యిర్మీయాతో ప్రవచనముతో ఈ మాట మాట్లాడాడు దేవుడు. యిర్మీయా, నిన్ను నేను ఎట్లా ప్రేమిస్తున్నా తెలుసా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. నిన్ను ఎలా నీ ఎలా కృప ఎలా చూపిస్తున్నా తెలుసా, శాశ్వతంగా నీ కృప ప్రేమ విస్తరింపజేశా. పౌలు గారికి ప్రేమ ఉంది, పౌలు గారికి కృప ఉంది, వీడని కృప మనల్ని కృప నడిపిస్తూ ఉంటుంది, మనల్ని తోడుగా ఉంటుంది కృప. ఆ కృప ప్రేమ రెండు మెలేచుకొని ఉన్నాయి. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఈవులు ఏంటంటే మనకి ప్రేమ, నెంబర్ టూ కృప. ఈ అన్ని ఈ రెండు ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా ఇక తిరుగులేదు, వివాదాలు ఉండవు, ఇక ఏముండవు. అందుకే ప్రేమ మాత్రం చల్లారిపోకూడదు. ప్రేమ చల్లారితే ద్వేషం పెరుగుతుంది, తెలుసండి. ద్వేషం పెరిగిందంటే కక్షలు, కార్పణ్యాలు, నిట్టూర్పులు ఇవన్నీ వస్తాయి. కనుక ప్రతి కుటుంబంలో కానీ, ప్రతి ఇంట్లో ఉన్న సభ్యులు కానీ, సభ్యులలో కానీ ఏమాత్రం ప్రేమ చల్లారిపోయిందంటే అది వేరుగా ఉంటుంది. అంటే ఆ కుటుంబంలో దేవుడు లేకపోతే, ప్రేమ అంటే దేవుడు, ప్రేమ అంటే దేవుడు, ఆ దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. కనుక ఆ ప్రేమ కవిగిట్లోనికి నిన్ను పిలుస్తున్నాడు దినమెల్లా చేతులు చాపి. కనుక ప్రేమ కవిగిట్లో ఒదిగిపోతావా నా ప్రియ సహోదరి, నా ప్రియ సోదరుల, నా ప్రియ సంగమ, ఆ ప్రేమ కౌకిలే. ప్రేమే సంఘం, సంఘం సంఘంగా నిరూపించబడినది. ఆ ప్రేమ త్యాగం చేత, ప్రేమ రక్తము చేత మనల్ని కొన్నాడు దేవుడు, నిలవబెట్టాడు మనల్ని సంఘముగా. ఆ ప్రేమ సంఘముల పంచు, ప్రేమించు, ప్రేమను ప్రేమించు, ఎదటికి ప్రేమించు. అందుకే నిన్ను వలె నీ పెరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. ఆ ప్రేమ ఉంటే చాలు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను యిర్మీయా, నువ్వు వెళ్ళు అనేక ప్రాంతాలకు, వెళ్ళు సువార్తను ప్రకటించు అనేక ప్రాంతాలకు, వెళ్ళు ప్రవచనం ఎత్తి ఇలాగ మాట్లాడు, యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడని చెప్పు అన్నాడు. అలాగనే ప్రకటించాడు. మనం కూడా దేవుని పిల్లలమైన మనము ప్రేమను చాటి చెప్పాలి, ప్రేమ సువార్తను పంచాలి, ప్రేమను పంచాలి. అదే దేవుడు కోరుకునేది. దేవుడు ఈ సమయంలో ఈ ప్రేమ సందేశాన్ని మీరు విన్న మీరు మరి ఒకరికొకరు ప్రేమను పంచండి, ప్రేమించండి, ప్రేమను పంచండి. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, స్తోత్రములు నాయన. ప్రేమామూర్తి, ప్రేమమయ, స్తోత్రములు ప్రభువా. మీ ప్రేమ కవిగిట్లో మేము ఒదిగిపోయే భాగ్యం మాకు దయచేయమని, ఈ వాక్యముని విన్న ప్రతి కుటుంబంలో ప్రేమను మనైన పంచమని, నాయన యిర్మీయాను ప్రేమించినట్టుగా మా అందరినీ మీరు ప్రేమించమని, యిర్మీయా కృప చూపినట్టుగా మా కృప చూపించమని, ఇది నా ఆశీర్వాదంతో మమ్మల్ందరినీ నింపమని, ఈ వాక్కులను ఫలింపచేసి విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుని యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ప్రభువు చెంతవరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.